मित्र युव नायक आये इपटी युव नायक इंको याब संवस तरह युव नायक पुन्न प्रभाकर गारू एंपी करीमनगर गारू अलागे एंपीपी गारू मेकल स्वप्न गारू तरवा मिगता सर्पंच गारू तरवा सर मी पेर रवि गारू तरह सभाध्यक्ष चंद्रमौली गारू अलागे श्रीराम चक्रवर्ती गारू नेनु एसपी गा उन्नप्पुडु हुस्नाबाद शासन सभ्युलु श्री बोम्मा वेंकन्न गारी अब्बायनि इप्पुडे नाकु तेलिसिन सतीश बाबू गारु चेप्पारु मीकु अलागे रामकृष्ण गारिकि मरि नन्नु एंतो श्रम कोर्चि मरि आ रोजु ना आफीस लो चाला सार्लु वच्चि बाबुराव गारु एंतो श्रम कोर्चि मी अंदरि प्रतिनिधिगा वारु मरि ना आफीस कि वच्चि एंतो ओपिकतो उन्नारु अदे विधंगा मरि मार्तो पक्कन कूर्चुन्न चाला मंदि नायकुलु अदे विधंगा स्वेरो నాయకులు డీజీపీ నాయకులు అక్కలు అమ్మలు తల్లులు అవలు అదే విధంగా అన్నలు మీ అందరికీ కూడా హృదయపూర్వక జై భీమ్ జై భీమ్ మిత్రులారా ఎల్కతుర్తికి వచ్చిన ప్రతిసారి కూడా నాకు ఒక 20 సంవత్సరాల క్రితం రోజులు గుర్తుకొస్తాయి ఎందుకంటే ఈ ఇదే ప్రాంతంలో ఉన్న దండేపల్లి బావుపేట ఇల్లంతగుంట కేశవపురం అదే విధంగా సూరారం సూరారంలో నా మిత్రులు చాలా మంది ఉన్నారు సూరారం అక్కడి నుండి దామెర గట్ల నరసింగాపూర్ అక్కడి నుండి మొదలు పెడితే కొత్తకొండ మల్లారం అక్కన్నపేట ఉస్నాబాద్ గాంధీనగర్ తర్వాత జూబ్లీ నగర్ ఇంకా ముందరికి పోతే చిగురుమామిడి సుందరగిరి బస్వాపూర్ శనిగరం దాకా అక్కడి నుండి మళ్ళీ ఇంకా నేను సమ్మర్ సెలవులకు వేసవి సెలవులకు మా ఊరికి నాది మహబూబ్నగర్ జిల్లా మా ఊరికన్నా ముఖ్యంగా ఇక్కడ సైదాపూర్ మండలంలోని ఆకునూరు ఆకునూరు పక్కల శివరాంపల్లి అనే గ్రామంలో నాకు పోల శ్రీనివాస అనే ఒక మిత్రుడు ఉండేవారు వాళ్ళ దగ్గర సమ్మర్ హాలిడేస్ చేసుకునే వాళ్ళం మిత్రులారా మేము అక్కడి నుండి మరి కేశవపట్నం కేశవపట్నం నుండి ఈ ప్రాంతం అంతా కూడా మాకు కొట్టిన పిండి మా సొంత జిల్లా కన్నా ఈ జిల్లా మీద మాకు ఎక్కువగా అనుబంధం ఉంది అదంతా మీ నియోజకవర్గం చాలా 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 సంతోషం ఎమ్మెల్యే గారు మీరు నాకు ఈ గొప్ప అదృష్టాన్ని మరి అది మరి ముఖ్యంగా ఒక గొప్ప మహనీయుడి విగ్రహాన్ని ఇంత చరిత్ర ఉన్న ఎల్కతుర్తి పట్టణంలో మరి దాని విగ్రహాన్ని ఆవిష్కరించే ఒక గొప్ప అవకాశాన్ని మీరు నాకు ఇచ్చారు చాలా 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 ధన్యవాదాలు మిత్రులారా అదేవిధంగా ఇంతకుముందు సార్ మీ పేరు గౌడ్ కదా ఏం పేరు మీ పేరు రవీందర్ గౌడ్ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు 2002లో పోలీస్ స్టేషన్లకు పోలేని పరిస్థితి 2002లో ఇంటికి రాలేని పరిస్థితి 2002లో 2001లో ఎలక్షన్లు వస్తున్నాయంటే అందరూ కూడా వేరే జిల్లాలకు వేరే రాష్ట్రాలకు వేరే పట్టణాలకు పోయే పరిస్థితి అలాంటి పరిస్థితి నుండి హుజూరాబాద్లో పరివర్తన సదస్సు పెట్టి 647 మిలిటెంట్ షీట్లను కాల్ చేయడం జరిగింది 647 మిలిటెంట్ షీట్లను కాలేయడం జరిగింది ఆ రోజు వచ్చిన స్వాతంత్రం చాలా మంది పొలాలు ఇక్కడ అందుకున్నారు లేకపోతే లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి ఆ రోజుల్లో అన్నిటికన్నా ముఖ్యంగా ఎప్పుడు ఎప్పుడు చస్తామో తెలియని పరిస్థితి అనేది ఆ రోజుల్లో ఉంటుంది మరి ఆ రోజు నుంచి ఈరోజు ఎంతో స్వేచ్ఛా ఫలాలను ఈ ఎల్కతుర్తి ప్రాంతం అనుభవిస్తుంది నాకు చాలా అంటే చాలా ఆనందం ఉంది ఈరోజు ఎమ్మెల్యే గారు అంటుగా ఒక పండగ రూపంలో దీన్ని చాలా చక్కగా ఈ విగ్రహావిష్కరణ జరుపుకుంటున్నారు చాలా సంతోషం 1932వ సంవత్సరంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రౌండ్ టేబుల్ సమావేశానికి లండన్కు పోయి అక్కడుండే బ్రిటిష్ సామ్రాజ్యంతో చర్చలు జరిపి మరి మాకందరికీ మేము వెనుకబడ్డ వాళ్ళం ఈ సమాజం మమ్మల్ని అణచివేసింది అంటరానితనం చూపించి మమ్మల్ని అణచివేసింది మమ్మల్ని మనుషులుగా చూడడం లేదు మాకు సెపరేట్ కాన్స్టిట్యూయెన్సీలు కావాలని కొట్లాడి ఒక సెపరేట్ కాన్స్టిట్యూయెన్సీల డిమాండ్ సాధించుకొని వస్తే అప్పుడు మహాత్మా గాంధీ గారికి అంబేద్కర్ గారికి అభిప్రాయ భేదాలు వచ్చి అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ను అయ్యో నువ్వు దేశాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నావు అని అన్నారు అదే బాబాసాహెబ్ అంబేద్కర్ను ఈరోజు ఎల్కతుర్తి ప్రజలు నగరం నాడి పొట్టిన పెట్టారు అదే బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే దేశానికి రాజ్యాంగం రాదు అదే బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే మేకల స్వప్న గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండరు అదే బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే ఈరోజు ఈ చిన్నారి బిడ్డలు వేల మంది ఉన్నా కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇంగ్లీషులో మాట్లాడే పరిస్థితి ఉండేది కాదు
అదే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసింది. ఒక కారులో తిరగడం ఈజీ, ఒక కిలో బంగారం కొనుక్కోవడం ఈజీ, అమెరికాలో కోట్ల రూపాయల జీతం వచ్చే ఉద్యోగం చేయడం ఈజీ, కానీ కోట్లాది మంది జీవితాల కోట్లాది మంది జీవితాల గమ్యాన్ని గమనాన్ని మార్చడం కేవలం కొద్ది మంది మాత్రమే చేయగలరు. అది బాబాసాహెబ్ గారు చేశారు. ఈరోజు ఉదయం 6 గంటలకు నిద్ర లేచి నేను వరంగల్కు వస్తున్న తరుణంలో మరి భువనగిరి దగ్గర బ్రేక్ఫాస్ట్ కోసం ఆగాను. బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే ఒకతను సీనియర్ ఇంజనీర్ వచ్చాడు నా దగ్గర. సూపరింటెండింగ్ ఇంజనీర్ వచ్చి, సార్ మీరు ప్రవీణ్ కుమార్ అన్నారు. అవును నేను ప్రవీణ్ కుమార్. ఆయన ఒక్కసారి నా చేతులు పట్టుకున్నాడు. సార్ నేను చదువుకోకపోయి ఉంటుంటే ఈరోజు బర్రెలు కాసేటోని మా ఊర్లో, నాది నిజామాబాద్ జిల్లా, బర్రెలు కాసేటోని, గొర్రెలు కాసేటోని, కూలి పని చేసేటోని, లేకపోతే తాగుడుకి అలవాటు అయ్యి తల్లిదండ్రులకు భారమయ్యేటోని అని ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసినందువల్లనే మీరు ఈ రోజు ఏవైతే స్కూల్స్ నడుపుతున్నారో తెలంగాణ ప్రభుత్వ సహకారంతో, అలాంటి స్కూల్స్ అలాంటి హాస్టల్స్ మాకున్నందువల్లనే నేను కూలి కాకుండా, ఒక బర్రెలు కాసే బర్రెల కాపరి కాకుండా, గొర్రెల కాపరి కాకుండా, ఒక సూపరింటెండెంట్ ఇంజనీర్ అయ్యి నా బిడ్డలను న్యూజిలాండ్లో చదివించుకుంటున్నా, ఇంకొక బిడ్డ అమెరికాలో ఉందని చెప్తున్నాడు, లేకపోతే అంటరాని వాడిగానే చచ్చిపోయేవాడిని ఊర్లో నేను అని చెప్పిండు. అది ఒక దార్శనికుడు చేసే పని. దార్శనికుడు అయినందువల్లనే ఈరోజు మన గుండెల్లో పెట్టుకున్నాం బాబాసాహెబ్. ఆ దార్శనికుడు అయినందువల్లనే ఈరోజు హుస్నాబాద్ నియోజకవర్గంలో ఈ ఎల్కతుర్తి ప్రాంతంలో ఆ దార్శనికుడిని మన గుండెల్లో పెట్టుకున్నాం. ఈరోజు ఊరి మధ్యలో ఊరి గుండెకాయ దగ్గరికి తీసుకొచ్చి బాబాసాహెబ్ని పెట్టుకున్నాం. కానీ ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ నా ప్రత్యేకమైన విజ్ఞప్తి, మళ్ళీ బాబాసాహెబ్ను మన ఇళ్ళకి తీసుకుపోవాలి. ఇప్పుడు ఇది చాలా అర్జెంటుగా మనం అందరం చేయవలసిన కార్యక్రమం. ఈరోజు మళ్ళీ మన బాబాసాహెబ్ను మన గుడిసెలకు తీసుకుపోవాలి, మన బస్తీలకు తీసుకొని పోవాలి. విగ్రహాలు మాత్రమే కాదు, బాబాసాహెబ్ ఆ విజ్ఞానాన్ని ఏ విధంగా అయితే సంపాదించిండో ఆ విజ్ఞానాన్ని మన ఇళ్లలోకి తీసుకొని పోవాలి. ఈరోజు కేవలం విగ్రహాలతోని మాత్రమే మన జీవితాలు మారో మిత్రులరా, విజ్ఞానంతో మాత్రమే మారుతాయి. విగ్రహాలతో పాటు విజ్ఞాన కేంద్రాలు కూడా మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది, లేకపోతే మారో. ఈరోజు ఈ బిడ్డలు ఈరోజు ఇంగ్లీష్లో మాట్లాడే పరిస్థితి ఏ విధంగా వచ్చింది? అమ్మాయిలను అసలు మనం ఇంటి నుంచి బయటికే రానివ్వం. కొత్త వాళ్ళు వస్తే వంటింట్లో పోమంటాం, వంటింట్లోకి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే పెరట్లోకి పోమంటాం. అలాంటి బిడ్డలు ఎంతో ధైర్యంగా వచ్చి వేల మంది ముందర మాట్లాడుతున్నారు. ఆ విజ్ఞానం ఈరోజు బాబాసాహెబ్ ఇచ్చిన ఆ స్ఫూర్తిని గల్లి గల్లికి తీసుకొని పోవాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా. అదే ఈరోజు మనం చేయవలసింది. ఈరోజు శ్రావ్య ఒక ప్లంబర్ కూతురు, శ్రావ్య అనే ఒక ప్లంబర్ కూతురు పెళ్లి చేస్తామని తండ్రి బెదిరిస్తుంటే అక్కడి నుండి తల్లితో నెగోషియేట్ చేసి తల్లితో చర్చలు జరిపి, నాన్న మళ్ళీ ఈ మాట అంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి మాసప్ ట్యాంక్ మా ఆఫీస్కి వచ్చి, సార్ నేను పెళ్లి చేసుకోను, నేను ఇంకా బాగా చదువుకోవాలనింది, నేను ఆకాశం వైపు ప్రయాణించాలందని చెప్పి అందరికన్నా బాగా కష్టపడి ఈరోజు విమానం పైలట్ అయింది మిత్రులారా. బిడ్డ గట్టిగా చప్పట్లు కొట్టింది తండ్రి ప్లంబర్. దున్నపోతుల రేణుక, ఇంటి పేరు దున్నపోతుల రేణుక అనే అమ్మాయి. నేను దున్నపోతుల అని ఎట్లా పేరు ఎట్లా పెడుతున్నారు ఒకసారి చూడండి, పేద వర్గాల పేర్లు. సో ఆ రేణుక తండ్రి చనిపోతాడు, తల్లి అనారోగ్యంతో మంచం మీద పడుతుంది. మంచం మీద పడితే చుట్టుపక్కల వాళ్ళందరూ అమ్మాయి పెద్దగైంది అని చెప్పి పెళ్లి చేద్దామంటే అమ్మాయి పారిపోతుంది ఇంటి నుంచి. పారిపోయి ఒక కార్పొరేట్ హాస్పిటల్లో స్వీపర్గా జాయిన్ అవుతుంది. ఇంటర్మీడియట్లో 1866 మార్కులు వస్తాయి. 10th లో 500 మార్కులు వస్తాయి. ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నది, కానీ ఏం చేయాలనో తెలియక ఒక అక్క కార్పొరేట్ హాస్పిటల్ బోయిన్పల్లిలో పనిచేస్తుంటే ఆ అక్క దగ్గరికి పోయి, అక్క నేను ఇంట్లో ఉంటే నాకు పెళ్లి చేసేటట్టు, నాకు చదువుకోవాలన్నది కానీ ఎక్కడ పోవాలో తెలియదు ఏంటంటే 3000 రూపాయలు నెలకు జీతం తీసుకొని ఒక కార్పొరేట్ హాస్పిటల్లో స్వీపర్గా జాయిన్ అవుతుంది. మా స్వేరో ఒక ఆయన రామకృష్ణ లాంటి ఒక డాక్టర్ ఆయన అక్కడికి పోతే ఈ అమ్మాయి యూనిఫామ్ వేసుకున్నది, కసూడుస్తున్నది చీపురు పట్టుకొని, మాట్లాడితే ఇంగ్లీష్లో మాట్లాడుతున్నది. అరే ఈ పిల్ల ఇంగ్లీష్లో మాట్లాడుతున్నది, యూనిఫామ్ వేసుకున్నది, బట్టలు కూడా లేనట్లున్నాయి, కసూడుస్తున్నది అని చెప్పి
పూరాపరాలు కనుక్కొని మా ఆఫీస్ కు తీసుకొచ్చి మా ఆఫీస్ లో పెడితే మేము వెంటనే ఒక 10 మంది స్వేరోలం కలిసి అమ్మాయిని మేదీపట్నంలో ఉండే సెయింట్ యాన్స్ కాలేజీలో పెడితే అక్కడ డిస్టింక్షన్ లో పాస్ అయ్యి ఇండియా పాకిస్తాన్ బార్డర్ లో ఉండే బటిండా యూనివర్సిటీలో పీజీ కంప్లీట్ చేసి వచ్చింది మిత్రులారా బాబా సాహెబ్ను మన గుండెల్లో పెట్టుకోవడం అంటే ఇలాంటి బిడ్డలను బస్తి బస్తికి గల్లి గల్లికి గూడెం గూడానికి తయారు చేయాలి అదే బాబా సాహెబ్ ఈరోజు పెద్దలు చంద్రమౌళి గారు అన్నారు లంచ్ ఉందని అన్నారు బాబా సాహెబ్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా లంచ్ లో ముందు లేడీస్ ను ముందర తినబెట్టండి బాబా ముందు మీరు తీసుకుంటే బాబా సాహెబ్ అన్యాయం చేసిన అవుతాం అవమానం చేసిన అవుతాం ఇంత పవిత్రమైన దినాన ముందు లేడీస్ కి అన్నం తినబెట్టండి బాబా సాహెబ్ రాజ్యాంగానికి పీఠిక రాసినప్పుడు ఈక్వాలిటీ అన్నాడు సమానత్వం అన్నాడు సమానత్వం అంటే ఏదో కాదు మహిళలను గౌరవించడం సమానత్వం గర్భంలో ఉండే బిడ్డ పురుష అబ్బాయైనా అమ్మాయైనా గౌరవించడమే సమానత్వం ఇంట్లో మన ప్లేట్లు మనమే కడుక్కోవడం సమానత్వం అది చాలా మందికి రుచించేది అరే తరతరాలుగా వస్తుంది మొగోళ్ళ ప్లేట్ ఆడోళ్ళే కడగాలి ఆడోళ్ళ ప్లేట్లు మొగోళ్ళు ఎట్లా కడితే ఎవరి ప్లేట్ వాళ్ళు కడుక్కోవాలంటే ఎట్లయితుంది అనే ఈ ఘోరమైన ఒక దుర్మార్గమైన ఆలోచన విధానం మన కళ్ళ మనకు తరతరాలుగా వస్తున్న దాన్ని బాబాసాహెబ్ సాక్షిగానా మనం చేంజ్ చేయాల్సిన అమ్మ మీ పేరు త్రివేణి కదా మీరు లోకేష్ చాయిస్ నాకు ఇస్తారా మీకు ఇస్తారా ఓకే ఈ బిడ్డకు బీమ్ టెస్లా నేను తర్వాత చెప్తా ఎందుకు పెడుతున్నాను బీమ్ టెస్లా అని పేరు పెడుతున్నానండి తర్వాత చెప్తా స్పీచ్ లో చెప్తా మీ బిడ్డ పేరు బీమ్ టెస్లా ఈ ఇద్దరు వ్యక్తుల సంగతి నేను తర్వాత చెప్తా మీకు వెరీ గుడ్ థ్యాంక్ యూ Thank you.